సో గైస్ దిస్ ఇస్ వాట్ 1000 cc గివ్స్ యూ. సో గైస్ ఈరోజు బ్లాగ్ కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది. సో మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. లెట్స్ హ్యావ్ ఎ టాక్ అబౌట్ సూపర్ బైక్స్ వైల్ రైడింగ్ ఏ సూపర్ బైక్. ఆహా, దీని ఇన్లైన్ 4 సౌండ్. మీ అందరికి ఇన్లైన్ 4 ఇష్టమైతే కింద కామెంట్ డౌన్ చేయండి. సో టైటిల్ ఎవ్రీ బాయ్స్ డ్రీమ్ 2 సూపర్ బైక్. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా, నాది కూడా ఒక డ్రీమ్ ఇలా ఒక ఇన్లైన్ 4 బండిని ఓన్ చేయాలని చెప్పేసి. సో లెట్స్ హ్యావ్ ఎ టాక్ అబౌట్ ఇట్. చాలా మంది అబ్బాయిలకి ఇలా ఒక సూపర్ బైక్ కొనుక్కోవాలి, 1000 cc లీటర్ క్లాస్ ఇన్లైన్ 4 సౌండ్ విత్ సో మచ్ ఆఫ్ పవర్ ఇలా తీసుకోవాలని ఉంటుంది. బట్ ఐ నో చాలా మందికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఇలా దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ సూపర్ బైక్ కొనేటప్పుడు. నాకు కూడా ఎప్పుడెప్పుడు కొంటామా అనేసే ఉంది, సూపర్ బైక్ ఎప్పుడు కొంటాము. లైక్ మనకి దీస్ మెషిన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్. ఇప్పుడు ఫ్యూచర్ ఇస్ ఈవీ, ఈవీలు వచ్చేస్తున్నాయి. అండ్ ఇవన్నీ డేస్ వరకు మనకి సూపర్ బైక్స్ ఇవన్నీ ఉంటుందో తెలీదు. ప్రైజెస్ కూడా చాలా ఫ్లెక్చువేట్ అవుతున్నాయి, అన్ని బైక్ ప్రైజెస్ చాలా ఇంక్రీజ్ అయిపోతున్నాయి ఈ మధ్య. సో నాకు కూడా కొంచెం తొందరలో కష్టపడి ఎలాగల, అందుకే యూట్యూబ్ కూడా చేస్తూనే ఉన్నా. యూట్యూబ్ అలానే షార్ట్ ఫిల్మ్స్ కానీ మిగతా మ్యూజిక్ లో కానీ కష్టపడి ఎలాగల ఒక సూపర్ బైక్ కొనుక్కోవాలని ట్రై చేస్తున్నా. అండ్ ఐ ప్రే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో, మీరు కూడా ఏదో ఒక రోజు ఒక సూపర్ బైక్ ఓన్ చేయాలని చెప్పేసి. ఒక సూపర్ బైక్ నడిపేటప్పుడు వచ్చే అంత మజా ఏ బండ్లు రాదు, ఏ బండ్లు వదలే. ఆ ఇన్స్టెంట్ పవర్ ఉంటుంది అసలు, నెక్స్ట్ లెవెల్ పవర్. నేను ఇప్పుడు దీన్ని ఎక్కడ పడితే అక్కడ లాగాను బండిని, బికాస్ ఇది మన బండి కాదు, సౌరభ్ అన్న బండి. యా 0 to 140 కానీ ఒక 150 మ్యాక్స్ వెళ్తా. ఎక్కడైనా ఖాళీ స్ట్రెచ్ దొరికితే అది కూడా, లేదంటే మీకు దీన్ని ఫుల్ పవర్ చూపిస్తా. అండ్ ఎస్పెషలీ ఇట్స్ ఎ సుజుకి బండి కాబట్టి రిలయబిలిటీ ఇస్ ఆన్ పాయింట్. మీరు చూడండి, అసలు నేను 30 speed 3rd gear 4th gear వెళ్ళినా బండి లాగుతుంది, స్మూత్ వెళ్ళిపోతుంది. దట్స్ హౌ రిలయబుల్ కావాసాకి, హోండా అండ్ సుజుకి ఆర్. హౌ మచ్ వుడ్ ఇట్ కాస్ట్ ఓనింగ్ ఏ సూపర్ బైక్ అనేది మాట్లాడదాం. ఇప్పుడు ఒక సూపర్ బైక్ నేను చెప్తా బేసిక్గా, దీని సర్వీస్ ఇంటర్వెల్స్ ఎవ్రీ 6000 kilometers ఉంటుంది. 6000 kilometers తర్వాత ఒకటి దీని బ్రేక్ ప్యాడ్స్ కూడా అరగడం స్టార్ట్ అవుతుంది అకార్డింగ్ టు యువర్ డ్రైవింగ్. కొందరికి 11,000 కూడా వస్తుంది. ఇన్ కేస్ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ షెడ్యూల్ డిస్క్ కాబట్టి ఫ్రంట్ ఒకవైపు 4000 rupees, మరోవైపు 4000 rupees. బ్యాక్ డిస్క్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ కూడా 4000 rupees మీకు పడుతుంది. సో టోటల్ గా వేసుకుంటే 12,000 rupees బ్రేక్ ప్యాడ్స్ వెళ్ళిపోతుంది. అండ్ దీని ఇంజన్ ఆయిల్ ఒక 950 rupees సంథింగ్ ఉంటుంది లీటర్. అలా మీరు 3 liters to 3.5 liters ఏమో పడుతుంది ఈ సూపర్ బైక్స్ కి, విచ్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 3000 to 4000 rupees. అండ్ దీని ఎయిర్ ఫిల్టర్స్ వచ్చేసి ఎవ్రీ సర్వీస్ కి కానీ అలా మార్చాల్సింది వస్తే ఇట్ విల్ బి అరౌండ్ 3000 rupees ఎయిర్ ఫిల్టర్ కి పడుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ కొనేసుకుంటారు. అండ్ దాన్ని అది లైఫ్ టైమ్, ఇంకా బేసిక్ గా జస్ట్ క్లీన్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేసినప్పుడు ఎన్నిసార్లు అయినా దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ లో కూడా బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఉంది, విచ్ కాస్ట్ 8000 rupees అని అడిగాను. సో సర్వీసింగ్ కి మీరు ఇచ్చిన ప్రతిసారి దే విల్ చార్జ్ 13,000 rupees. అండ్ దీని ఫ్రంట్ టైర్స్ ఒకటే 9,000 rupees నుంచి స్టార్ట్ అవుతాయి, కొంచెం మంచివి. అండ్ బ్యాక్ టైర్స్ ఒక 30,000 అలా ఉంటాయి. సో టైర్స్ కి కూడా ఒక 40,000 వేసుకొని అండ్ టైర్స్ లైఫ్ కూడా మీరు నడిపే బట్టే వస్తుంది, 6000 to 15,000 kilometers మ్యాక్స్ వేసుకోండి. సో మీరు అట్లా క్యాలిక్యులేట్ చేస్తే సూపర్ బైక్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఆ ఒక్క రీజన్ వల్లే చాలా మంది సూపర్ బైక్ నుంచి డ్రాప్ కూడా అయిపోతారు. కానీ ఒక సూపర్ బైక్ నుంచి వచ్చే ఆ ఇన్నర్ పీస్, ఆ ఫన్, ఆ మజా ఏ బైక్, అసలు ఏ బైక్ కి రాదు. మీరే చూడండి ఇన్లైన్ 4 ఇదిగోండి. సో నేను ఇంకా ట్రాక్షన్ 3 పెట్టుకున్నా కూడా బండి ఇలా లాగుతుంది. సో ఇప్పుడు బేసిక్గా మీరు సూపర్ బైక్లో ఏమైనా యాక్సెసరీస్ పెట్టుకోవాలన్నా, ట్యాంక్ గ్రిప్పర్స్ నుంచి ఫ్రేమ్ స్లైడర్స్ నుంచి ఏది పెట్టుకోవాలన్నా కానీ మన నార్మల్ బైక్స్తో కంపేర్ చేస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఫ్యూయల్ కూడా చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి. దీనికి XP95 కొట్టియాలా లేదంటే Octane 97 కొట్టియాలా, ఇలా రకరకాల ఫ్యూయల్స్ ఉంటాయి. దీనికి అన్నైతే బేసిక్గా నార్మల్ పెట్రోలే కొట్టిస్తాడు. కొన్ని బైక్స్కి పర్ఫార్మెన్స్ ట్యూన్ చేస్తారు, ఆ ట్యూనింగ్ అప్పుడు ఏమవుతుంది అంటే ఒక పర్టికులర్ పెట్రోల్కి మాత్రమే వాళ్ళు ట్యూన్ చేస్తారు. సో వాళ్ళు ఆ పెట్రోల్ మాత్రమే వాడండి అని సజెస్ట్ చేస్తారు. బట్ జనరల్గా మీకు నార్మల్ పెట్రోల్ కూడా నడుస్తుంది. ఐ డోంట్ నో ఏ బైక్స్ నడుస్తుందో, బట్ సుజుకి GSX S1000 అయితే నడుస్తుంది. అండ్ దిస్ ఈస్ ఏ ఇన్లైన్ 4 1000 cc
విచ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 140 బిహెచ్పి అండ్ 108 ఎన్ఎం ఆఫ్ టార్క్. సో జస్ట్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ పవర్ దిస్ బైక్ హ్యాస్. సో సూపర్ బైక్ మెయింటైన్ చేయడం ఇస్ వెరీ వెరీ కాస్ట్లీ. సో మీరు ఇన్కేస్ ఒక సూపర్ బైక్ ఓన్ చేయాలి, సాలరీ అట్లీస్ట్ ఒక 1 lakh to 1.5 lakh ఉండాలి, అప్పుడైతేనే మీరు కొంచెం ఈ పీస్ ఆఫ్ మైండ్ తోటి దీన్ని మెయింటైన్ చేయగలుగుతారు. లేదంటే కష్టం. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, సూపర్ బైక్ ని అఫోర్డ్ చేయడం ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు సూపర్ బైక్స్, దట్స్ బికాస్ ఫర్ ద కంటెంట్. ఎందుకంటే జనాలు కూడా సూపర్ బైక్స్ ని చూస్తారు, కంటెంట్ లైక్ చేస్తారు, బికాస్ చాలా మంది సూపర్ బైక్స్ కొనలేరు కాబట్టి అట్లీస్ట్ యూట్యూబ్ లో చూసి దిల్ ఎంజాయ్ ద ఇన్లైన్ ఫోర్ సౌండ్ గానీ ఆ బైక్ పైన పర్ఫార్మెన్స్, స్పీడింగ్, వీలీస్ అండ్ ఆల్. సో అందుకే చాలా మంది యూట్యూబర్స్ కూడా ఇది సెకండ్ హ్యాండ్స్ లో గానీ లేదా ఫస్ట్ హ్యాండ్స్ లోనే కొనుక్కొని దాన్ని యూట్యూబ్ లో పెట్టి దాని నుంచి ఎర్న్ చేసి అండ్ మళ్ళీ బైక్ ని కూడా చేంజ్ చేస్తుంటారు, బికాస్ ఆడియన్స్ కి కూడా బైక్ మారుతా ఉండడం ఇష్టం కాబట్టి. సో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ సూపర్ బైక్స్, ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఇది ఒక డ్రీమ్ బైక్. ఏ సూపర్ బైక్ అయినా ఒక అబ్బాయికి డ్రీమ్ బైక్. చిన్నప్పటి నుంచి అందరం లెట్ ఇట్ బి ధూమ్ సినిమా కానీ ఏం చూసినా కానీ అది ఎప్పుడు రైలంటే సూపర్ బైక్ కొంటాం అది ఇది అని చెప్పేసి. ఐఎమ్ లక్కీ ఎనఫ్ దట్ ఐ గాట్ హ్యాండ్స్ ఆన్ 1 సూపర్ బైక్ విచ్ ఐ కెన్ రైడ్ అండ్ ఎక్స్పీరియన్స్. చాలా మందికి అది కూడా ఉండదు. ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ నాకు ఇట్లా నడపడానికి ఛాన్స్ దొరికింది, నేను నడపచ్చు ఒక సూపర్ బైక్ అనేది. ఇప్పుడు చూడండి, మీకు చిన్నగా పుల్లి చూపిస్తా. వితిన్ నో టైమ్ 120 థర్డ్ గేర్ లో ఉండే అది కూడా. సో దట్స్ ది అమౌంట్ ఆఫ్ పవర్ దీస్ బైక్స్ గివ్. అందుకే సూపర్ బైక్ ది బ్రేకింగ్స్, టైర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ సో కాస్ట్లీ, బికాస్ ఇంత పవర్ ని అవి కూడా హ్యాండిల్ చేయాలి, బ్రేక్స్ ఆపాలి, టైర్స్ గ్రిప్ పట్టుకోవాలి కాబట్టి. సో సూపర్ బైక్స్ లో మీడియం కాంపౌండ్ లేదంటే సాఫ్ట్ కాంపౌండ్స్ ఎక్కువ వాడతారు. మాక్సిమం ది యూస్ సాఫ్ట్ కాంపౌండ్స్. మీడియం ఎప్పుడు వాడతారంటే ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ ట్రావెలింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ సాఫ్ట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ ఫర్ ట్రాక్ అండ్ సిటీ కూడా. కానీ చాలా తొందరగా అరిగిపోతాయి, బికాస్ టైర్ హీట్ పట్టుకున్నప్పుడు చాలా ట్రాక్షన్ వచ్చేస్తుంది, అప్పుడు మెల్లమెల్లంగా తొందరగా అరిగిపోతాయి టైర్స్ అనేవి. సో ఆ టైర్స్ ని కూడా మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండడం ఇస్ వన్ మోర్ బిగ్ హెడేక్. బట్ రైడింగ్ ఏ సూపర్ బైక్, మీరు ఒకసారి సూపర్ బైక్ కొని అన్ని ఫైనాన్షియల్లీ కొంచెం సెట్ అయ్యాక కొంచెం ఏమైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఏమున్నా కానీ ఒకసారి సూపర్ బైక్ ఆన్ చేసి అలా రైడ్ వెళ్ళేసి వస్తే ఆ కొద్దిసేపు మైండ్ అయితే ఎంత ఫ్రీ అయిపోతుంది అంటే అంత ఫ్రీ అయిపోతుంది. యూ విల్ బి ఫ్రెష్ బేసిక్ గా. ఈవెన్ ఐ వాంట్ టు సమ్ డే ఎర్న్ ఎ సూపర్ బైక్. సో ఒకసారి టన్నర్ లో రేవిచ్చి చూద్దాం. ఇన్లైన్ ఫోరా, మజాకా అసలు. ఇంకా ఇది స్టాక్ ఎగ్జాస్ట్ పైన ఉంది అండ్ 6000 rpm తర్వాత దీని స్టాక్ ఎగ్జాస్ట్ లోని వాల్వ్స్ ఓపెన్ అవుతాయి, దాని తర్వాత బండి ఇంకా లౌడ్ అవుతుంది ఆఫ్టర్ 6000 rpm. బట్ దాని బిలో ఉన్నప్పుడు బైక్ అంత లౌడ్ ఉండదు. అండ్ హ్యాండ్లింగ్ ఏ సూపర్ బైక్ ఇస్ వన్ మోర్ థింగ్, అది మీరు చాలా నడిపి బైకింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే సూపర్ బైక్ నడపగలుగుతారు. అండ్ దీని థ్రాటిల్ కూడా కొంచెం రఫ్ ఉంటుంది మన నార్మల్ బైక్స్ తో కంపేర్ చేస్తే, ఎందుకంటే బై మిస్టేక్ గా వేసిన బండి టూ మచ్ పవర్ వదులుతుంది. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే ఈ బండ్లు నడపడం ఇస్ మోర్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ అదర్స్ ఆన్ రోడ్స్. ఎందుకంటే ఈ పవర్ హ్యాండిల్ చేయడం అందరితో అవ్వదు, కొంచెం అటు ఇటు అయినా కానీ ఇట్స్ వెరీ రిస్కీ. సో నేను కూడా ట్రాక్స్ పైన నడిపి ఆఫ్ రోడ్ రేసింగ్ కి వెళ్ళి ఒక 390 నడిపి నేర్చుకున్నా కాబట్టి ఇప్పుడు అన్న వాళ్ళకి కూడా నాకు బండి ఇవ్వాలంటే నమ్మకం ఉంది. లేదంటే ఎవ్వరు సూపర్ బైక్స్ ఎవరికి ఇవ్వరు. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ మెషిన్ టు హ్యాండిల్. కానీ మీకు ఒకసారి సూపర్ బైక్ అలవాటు అయిపోతే మీరు దాంతో చాలా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఆ బైక్స్ ని తయారు చేసేది కూడా కొంచెం మంచి హ్యాండ్లింగ్ ఇంకా ఏరోడైనమిక్స్ తో పాటు. దీనిపైన జస్ట్ ఇలా క్రూజ్ అవుతుంటే కూడా ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా నాకు, అంటే హార్ట్ ఫీల్స్ లైక్ ఫుల్ఫిల్డ్. ఆ ఫీలింగ్ నేను నిజంగా చెప్పలేకపోతున్నా. హార్ట్ లో ఎంత ఆనందంగా ఉందంటే నాకు నిజంగా క్రేజీ క్రేజీ ఉంది. ఈ రోజు సౌరభ్ అన్న బర్త్డే, అన్న బర్త్డే రోజు నేను బైక్ కూడా ఎత్తుకొని వచ్చేసాను అన్న దగ్గర నుంచి. సూపర్ బైక్ ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ వన్. 101% ఐ విల్ గెట్ వన్ ఎప్పుడో ఒకటి. సో ఇప్పుడు ఆ స్ప్లెండర్ పైన ఒక అతను వెళ్ళాడు కదా అట్లా ఫుల్ తిప్పి, అలాంటి వాళ్ళు మాత్రమే సూపర్ బైక్స్ ని కొంచెం హ్యాండిల్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు హ్యాండిల్ చేయడం ఇస్ హార్డ్. సో గైస్, దిస్ ఇస్ వాట్ 1000 cc ఇన్లైన్ ఫోర్ విచ్ ప్రొడ్యూసెస్ 143 bhp అండ్ 108 nm ఆఫ్ టార్క్ గివ్స్ యూ.
సో ఈ వ్లాగ్ ఓన్లీ అబౌట్ సూపర్ బైక్, సూపర్ బైక్ ని మెయింటైన్ చేయడం అండ్ ఎవ్రీ బాయ్స్ డ్రీమ్ బైక్ టూ అనే సూపర్ బైక్. రేవ్ ఇచ్చేటప్పుడు అయితే నాకు మాట్లాడ రావట్లేదు. ఇంకొకటి, బండి హీట్ స్టార్ట్ అయింది భయ్యా, మామూలుగా లేదు, వేడి వేడిగా కొడుతుంది కాళ్ళకి, ఎస్పెషల్లీ ఎండలో. అసలు మీకోసం వ్లాగ్స్ చేయాలని చెప్పేసి ఈ బైక్ కూడా నేను అన్నదే నుంచి తీసుకొచ్చా. దీనిపైన ఒక 2-3 వ్లాగ్స్ వస్తాయి, రియాక్షన్ వీడియోస్, రైడ్ వీడియో అండ్ ఎవ్రీథింగ్, అండ్ రీల్స్ కూడా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఒక్కసారి మీకు ఇన్లైన్-4 సౌండ్ వినిపించి దాని తర్వాత ఐ ఎండ్ ద వ్లాగ్. సో క్లచ్ పట్టుకొని రేవ్ ఇచ్చా, స్పీడ్ వెళ్ళలే ఎందుకంటే జనాలు ఉన్నారు కాబట్టి మీకు కొంచెం సౌండ్ వినిపిస్తుంది అని చెప్పేసి. ఆహా, వాట్ ఏ బైక్, వాట్ ఏ బైక్! స్టాక్ లోనే ఇంత బాగుంది, ఇంకా ఫుల్ సిస్టమ్ లేదు, అసలు ఇప్పని వేస్తే ఏం మజా అసలు, కాకపోతే కాప్స్ తో ప్రాబ్లం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the